హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మధు మధురి మలు. నేను మాధురి. ఇవాళ మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్ పల్లి పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మీకు కూడా ఇంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా రావాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైతే నా వీడియోస్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుకుంటుంది. ఇక ప్రాసెసింగ్లోకి వచ్చేస్తే ఇక నేను 200 గ్రామ్స్ పల్లీలకి మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1/4 స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే ఇందులో 1/4 కప్ బియ్యం పిండి, 1/4 కప్ శనగపిండి, రెండు ఈక్వల్గా తీసుకోవాలి. అలాగే 1/4 స్పూన్ కారము, 1/4 స్పూన్ చాట్ మసాలా, 1/4 స్పూన్ గరం మసాలా, అలాగే లాస్ట్లో 1.5 స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకోండి. మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా ఒకటేసారి యాడ్ చేయొద్దు, కొంచెం కొంచెంగా తీసుకొని పైన చల్లుతూ ఇట్లా మిక్స్ చేసుకోండి. పిండి జారైందంటే పర్ఫెక్ట్గా క్రిస్పీగా అస్సలు రావు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చూడండి ఎంత టైట్గా కలుపుతున్నాను నేను. చూడండి ఇట్లా ముద్దలాగా అయిందంటే ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్ అన్నమాట. ఇప్పుడు ఇవి వేయించేసుకుందాము. ఒక పక్కన స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి, అట్లనే మీరు పకోడీ వేసే టైంకి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీలు వేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని పకోడీలు వేసుకుంటే మటుకు మొత్తం పల్లీలన్నీ నల్లగా మాడిపోయి లోపల వేగవు. వేసిన 1 మినిట్ వరకు అసలు కదిలించొద్దు పల్లీలని. 1 మినిట్ తర్వాత ఇట్లా కలుపుకోండి మొత్తము. ఒక గరిటె తీసుకొని మొత్తం మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. పర్ఫెక్ట్ క్రిస్పీ పల్లి పకోడ వాజ్ రెడీ. సో ఫ్రెండ్స్, ఈజీగా నేను చెప్పిన టిప్స్ తోటి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.